ప్రత్యేక హోదా కోసం లోక్సభలో జరుగుతున్న పరిణామాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఓవర్ టు యూ. యా సంతోష్, ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా ఈ రోజు కూడా స్టాల్ హౌస్ను స్టాల్ చేసే దిశగా లోక్సభలో టీడీపీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇప్పటికీ ఇంకా వెల్లోనే ఇటు టీడీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి అంశంపై మనతో మాట్లాడేందుకు రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, రెండో రోజు కూడా మీరు పార్లమెంట్లో టీడీపీ వాళ్ళందరూ కూడా గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు, ఎలా ఈ ధర్నాలతో ఈ ఆందోళన చేయడంతో కేంద్రంపై ఒత్తిడి మీరు భాగస్వాములు ఉన్నారు వస్తుందని మీరు భావిస్తున్నారా? ఇది రెండు రకాలు ఉన్నాయండి. ఒక 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పార్ట్నర్గా ఉన్న బీజేపీతో మేము సమయాన్ని ఇచ్చి వీలైనన్ని వాళ్ళ కమిట్మెంట్స్ తీసుకున్నాం ఫస్ట్. సో ఇంకా కమిట్మెంట్స్ అంటే జియో వర్క్ ఇష్యూ చేయటం అంతా జరిగాయి. కానీ మెయిన్ స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ బికాజ్ ఆఫ్ సమ్ రీజన్ ఆర్ అదర్ దే ఆర్ పోస్ట్ పోనింగ్ కంటిన్యూస్లీ. సో దీన్ని ఇది బాధ్యతగా తీసుకోండి. మాకు ఫేస్ సేవింగ్ ఉండదు ఇది మీరు కన్నా ఇవ్వకపోతే. మరి పార్ట్నర్షిప్లో కూడా మేము మిమ్మల్ని విభేదించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం యొక్క ప్రాముఖ్యత నాకు కావాలి, కానీ మిగతా ఏమీ నాకు వద్దని ఒక క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి రెండు పార్టీలు పోరాడుతున్నాయి. ఓకే, వాళ్ళు నిజంగా పోరాడితే చాలా సంతోషం. వాళ్ళు పోరాటం అంతా ఏమైతే ఉందంటే, ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ గారు, వైఎస్ఆర్ పార్టీ అక్కడ చేసేది అందరూ ఒకటే కాస్ కోసమే, స్పెషల్ స్టేటస్ కోసమే. ఎందుకు మీరు ప్రతిపక్ష అధికార పార్టీలు కలిసి ధర్నా చేయలేకపోతున్నారు అంటే, ఆంధ్రాలో వాళ్లకు వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఇప్పుడు మీరు చూసారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ రిప్లై ఇస్తున్నప్పుడు, ఆయన క్లారిటీగా ఇస్తున్నప్పుడు వీళ్ళు బాయ్కాట్ చేయరాదు, వీళ్ళు సభను నిర్వహించకుండా చూడాలి. మళ్ళీ ప్రతి ఒక్క బిల్లుని పాస్ చేస్తున్నారు, అపోజిషన్లో ఉండి ప్రతి ఒక్క బిల్లుని ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి బీజేపీ పెట్టిన బిల్లుని వీళ్ళు అప్రూవ్ చేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్లుకు వాళ్ళు లింక్ పెట్టచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ లింకేషన్, రేపు జిఎస్టీ రాబోతుంది, దాన్ని అడ్డుకోవాలి కాంగ్రెస్ అంటారు. జిఎస్టీ అనే కాదు, జిఎస్టీతో సహా ఏమైనా సరే మీరు ఒక లింక్ పెట్టండి. ఏదో మీరు మాట్లాడుకొని రాష్ట్రాన్ని విడగొడుతున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్. ఈరోజు ఆ రోజు మరీ మాట్లాడుకునే స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారని కంటి తీర్పుగా చెప్పారు, మరి అది కూడా చేయలేదు. మరి ఇప్పుడేమో మీరు మళ్ళీ మాట్లాడుకొని మీ బిల్లులు మీరు పాస్ చేసుకుంటున్నారు, అది ఎంతవరకు భావ్యమని నేను తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యంగా ఈరోజు క్వశ్చన్ వచ్చింది ఎయిర్పోర్ట్స్ విషయం. దాంట్లో ఏమైతే ఉంది, కొన్ని ఎయిర్పోర్ట్స్కి ఏదో ఇస్తున్నారు ఫండ్స్, మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్స్కి అంత కడప తీసుకోండి, లేకపోతే కర్నూలు చూసుకోండి, లేకపోతే ఇంకా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఒక 5 వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్స్ ఉన్నాయి. మీరు అన్నీ చేయండి, మీరు స్టేట్ బాధ్యత అనే రీతిలో వాళ్ళు స్పందిస్తున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టారు, మరి ఇవన్నీ డెవలప్మెంట్ విషయంలో మళ్ళీ మీ అంతకు మీరు కొద్దిగా మాకు మేము సహకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పెట్టే ప్రాజెక్టులన్నీ అట్లీస్ట్ కనీసం వాళ్ళ ఇన్వెస్ట్మెంటో లేకపోతే వాళ్ళు ఒక మంచి పార్ట్నర్ తీసుకొని వచ్చో పెట్టాలని తెలియజేస్తుంది. ఓకే, మొత్తంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీకి సహకరిస్తుంది, బిల్లును అడ్డుకునే విషయంలో ఎందుకు ప్రొసీడింగ్స్లో ఆలోచిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే దిశగా వెళ్తే బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఆలోచనలోకి వస్తుంది, టీడీపీని విమర్శించడం తగదని చెప్పి టీజీ వెంకటేష్ అంటున్నారు. అలాగే ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో ఫేస్ సేవింగ్ దిశగా కేంద్రం సహకరించకపోతే మిత్రపక్ష విషయాన్నిపైన కూడా ఆలోచించాల్సి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని టీజీ వెంకటేష్ వ్యక్తపరుస్తున్నారు. సంతోష్, మొత్తంగా లోక్సభలో ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్.